ఏయ్ చుక్క బాగుందా? చుక్క బాగుందా? వేసిన చుక్క మార్చుకొని ఎన్నిసార్లు అడుగుతారా బాబు? ఏంట్రా అది? గిల్ చికెన్ బాగుంటుందా? ఒక్కడు తింటే పిచ్చెక్కాదు. ఇక్కడదా బాగానే వచ్చాగారా? నేను ఇంకా ఇంటి దాకా వెళ్ళాలిగా. సర్లే పో, పిచ్చోన్లా ఉన్నాడు, పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేద్దామా? వాడిని కాదు నిన్ను తీసుకెళ్తారు, వాడు పిచ్చోడు కాదని తెలిస్తే. అది నిజమేరా. ఎరా బండి నడిపించడం వచ్చా? బండి నడిపించడం వచ్చు కానీ డ్రైవ్ చేయడం రాదు. ఇందులో పెట్రోల్ అయిపోయింది, బంక్ వెళ్ళి కొట్టించుకురా. సరే. హాయ్ రా. హాయ్. హాయ్. కోపగించుకుపోయింది, ఒక్కతే ఊపుకుంటూ వస్తుంది ఏంట్రా? ఏంటి విషయం? దెబ్బ తగిలింది, మందిస్తా అని వచ్చాను. ఎక్కడ? మనసుకి. చూడటం కష్టం అండి, భూతత్వంతో చూసినా కనిపించదు. ప్రేమతో చూస్తే కనిపిస్తుంది. అది ప్రేమించిన వాడికి తెలుస్తుంది. అందుకే నిన్ను అడిగా. నిలువుట అద్దంలో నిండుగా కనిపించేది నీ జీవితం. రాయి లాంటి నేను తగిలితే నిన్ను నువ్వే రకరకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. జీవితాంతం నాతో కలిసిండు, పెళ్లి చేసుకోకపోయినా పర్లా. సడన్ గా నాకేమైనా జరిగితే నిన్నెవరు చూసుకుంటారు? ఇంతలో ఖాళీగా ఉంటామేంటి? ఇద్దరు పిల్లలైనా కంటాంగా. ప్రేమ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రేయస్ ఏది మాట్లాడినా వినాలంటే ఇదేనేమో. నేను నిన్ను కాదంటే చేయకూడదు ఏదో చేసుకునే అలా ఉన్నా. కాస్త టైం సరేనా? కాదని మాత్రం చెప్పుకో. పార్యా ఈవెంట్ వాళ్ళు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు. ఓయ్ మా మీద మాట్లాడాలంట నిన్ను తీసుకురమ్మంది. వాళ్ళందరిని తీసుకురానా? ఊర్లో వాళ్ళందరిని తీసుకురా, భోజనాలు పెడతారు అక్కడ. విషయం ఏంటో నువ్వే చెప్పచ్చుగా. ఏమో నాకేం తెలుసు, కార్లో ఉందో చూడుగు. కదా లాకేజ్ ఉందేంటి? వేస్తే వేసే ఉంటది మరి. మీ అమ్మ ఎక్కడ? అసలు వస్తే కనిపించడానికి. మరి ఎందుకు పిలిచావు? నిన్ను మర్డర్ చేయాలని. వద్దండి, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఎప్పుడు రోడ్ల మీద పడి తిరగడం తప్ప, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, ఎవరూ లేనప్పుడు రావాలి, ఏకాంతంగా మాట్లాడుకోవాలి, ఇలాంటివి ఏం లేవే. మరీ అంత డిమాండా? నాకు అసలే కొత్త అండి. భయపడుతున్నావేంటి? అసలు మగడవేనా? అంత మాట నాకు ఆగేది లేదు. ఎలా ఉంది? దొరక్క దొరక్క దొరికితే తినే తిండిలా ఉంది నీ రొమాన్స్. నా వర్షన్లో చూపిస్తా చూడు. అమ్మా మధ్యాహ్నం పూట వచ్చే కళలు నిజమవుతాయా? వేకువ జమలు వచ్చిన కళే నిజం కాలేదు. ఏం కాలొచ్చింది ఏంటి? రాష్ట్రపతి అయినట్టు వచ్చిందిలే. ఈ జన్మకి ఇది కాదు కానీ పద.